హాయ్, హలో అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు మన వీడియోలో బ్యాంగిల్స్ మనం ఎలా తీసుకోవాలి, మిడిల్ క్లాస్ వాళ్ళు బ్యాంగిల్స్ కొనుక్కోవాలి అంటే మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, బడ్జెట్ ఏంటి, ఎలా వేసుకోవాలి అంటే మనం ఒకవేళ చిట్ వేసుకోవాలనా, గోల్డ్ చిట్ వేసుకోవాలనా, లేదా జనరల్ అమౌంట్ చిట్ వేసుకోవాలనా, ఏంటి అనే విశేషాలన్నీ చూద్దామండి. ఈ వీడియో మనకి సీపన్న లక్ష్మి గారు కూడా అడిగారు ఈ డౌట్. అక్క, మనకి ఇట్లా బ్యాంగిల్స్ తీసుకోవాలంటే మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా బడ్జెట్ వేసుకోవాలి అని చెప్పి అడిగారు. సో లక్ష్మి గారు, మీకోసం ఈ వీడియో చేస్తున్నానండి. ఎలాగో అప్కమింగ్స్ మనం ఒక్కొక్క ఆర్నమెంట్కి ఎలా అంటే చిన్న చిన్న ఐటమ్స్కి ఎలా మనం ప్లానింగ్ వేసుకోవాలి, పెద్ద వస్తువులు అయితే ఎలా ప్లానింగ్ చేసుకోవాలి, ఎన్ని నెలలు డ్యూరేషన్లో మనం ప్లాన్ చేసుకుంటే ఈజీగా కట్టుకోగలము, ఇలాంటివన్నీ కూడా డిస్కస్ చేద్దామండి ఒక్కొక్క టాపిక్గా. సో ఈరోజు అయితే బ్యాంగిల్స్ అంటే నేను ఇక్కడ 2 బ్యాంగిల్స్కి నేను క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నానండి. అంటే 16 గ్రామ్స్ గోల్డ్కి. దాన్ని బట్టి నేను అమౌంట్ చెప్తాను, ఎలా మనం తీసుకుంటే కొంచెం బెస్ట్ అనిపించేలాగా మీకు ఐడియాస్ ఇస్తాను. ఒకవేళ మీకు ఎక్కువ క్వాంటిటీలో అంటే ఇప్పుడు 4 బ్యాంగిల్స్ కావాలి, 32 గ్రామ్స్లో తీసుకోవాలి అంటే ఈచ్ బ్యాంగిల్ 8 గ్రామ్స్ అంటే మనం చూడడానికి కూడా బాగుంటుంది, కొంచెం అపీరెన్స్ కూడా బాగుంటుంది అన్నమాట. ఇంకా బిలో 8 గ్రామ్స్ అంటే సింగిల్ బ్యాంగిల్ వెయిట్లెస్ వస్తుంది, చాలా మనకి మెల్ట్ అంటే సారీ ఇట్లా బెండ్ అయిపోతాయి అన్నమాట, అంత బాగోవు. సో మనకి మినిమం ఒక సవర్ అంటే ఒక బ్యాంగిల్కి ఒక సవర్ అనుకుంటే చూడడానికి కూడా బాగుంటుంది. కాబట్టి నేను 2 బ్యాంగిల్స్ 16 గ్రామ్స్లో ఎలా ప్లాన్ చేసుకోవాలనేది చెప్తున్నాను. దాన్ని బట్టి మీకు ఎంత ఎఫర్ట్ చేయగలరు, మీరు ఎంత కొనుక్కోగలరు అనేది అమౌంట్ అయితే కొంచెం డిఫరెన్స్ వస్తుంది, అట్లా ఫాలో అయిపోండి. సో ఇవాళ వీడియోలో ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, వచ్చేసేయండి. ఇకపోతే 16 గ్రాములకి మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఏంటి, ఎంత సేవింగ్ చేయాలి అనే విషయానికి వస్తే, ఇప్పుడు 16 గ్రాములకి మనకి ఇప్పుడు అప్రాక్సిమేట్గా మనం 6000 అనుకుంటున్నాం కదండి, 2023లో 6000 వేసుకుంటూ ఉన్నాం మన వీడియోస్లో. ఎందుకంటే 5500, 5600, 5800 అట్లా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. కాబట్టి నేనైతే రౌండ్ ఫిగర్గా 6000 వేస్తున్నాను. సో 6000 మనకి 16 గ్రామ్స్కి అయితే, సో 16 గ్రామ్స్కి మనకు 6000 పర్ గ్రామ్ వేసుకున్నట్లయితే మనకి 96000 అనేది గోల్డ్ కాస్ట్ అయితే పడుతుంది. సో ఇంకా మనకి అప్రాక్సిమేట్గా నేనైతే మనకి 10-13%, 15% అట్లా ఉంటుంది బ్యాంగిల్స్కి, అంటే మనం ఎంచుకునే డిజైన్ బట్టి. నేను అప్రాక్సిమేట్గా 13% తరుగు అనేది వేస్తున్నానండి. 13% వేస్టేజ్ అంటే మీకు మేకింగ్ మీద అంతా కూడా వేస్టేజ్ వేస్తారు కదా. సో ఆ 13% మనకి ఎంత అవుతుంది అంటే 12,048 రూపీస్ వేస్టేజ్ అమౌంట్ అయితే వేస్తున్నాను. ఇంకా యాజ్ యూజువల్గా మనకు జిఎస్టీ కూడా ఉంటుంది కదండి, 3,255 రూపీస్ మనకు 3% జిఎస్టీ పడుతుంది. అంటే మనకి ఈ 90,000 గోల్డ్ కాస్ట్ ప్లస్ వేస్టేజ్ 13% ఆ రెండు కలుపుకుంటే మనకు జిఎస్టీ వాటి మీద, సో ఈ అమౌంట్ వస్తుందన్నమాట. నేను పక్కన మీకు ఫిగర్ కూడా ఇస్తానండి. సో ఈ 3,255 రూపీస్ మనకి జిఎస్టీ యాడ్ అవుతుంది. సో టోటల్గా మనకి 111,735 రూపాయలు అయితే మనకు బ్యాంగిల్స్ కాస్ట్ పడుతుంది. అంటే మనం 6000గా వేసుకున్నాం గ్రామ్ రేటు, వేస్టేజ్ 13% వేసుకున్నాం. మనకు అటు ఇటు ఉండొచ్చండి, ఒకవేళ 13 మనం ఎంచుకునే బ్యాంగిల్స్ డిజైన్ బట్టి వేస్టేజ్ ఉంటుంది. ఒకవేళ 11, 12, 13 or 10 కూడా ఉంటుందండి, 8% కూడా ఉంది. సో మనం ఎంచుకునే డిజైన్ బట్టి అనమాట. సో నేను 13% వేశానమాట. మనం ఒక వన్స్ షాప్కి వెళ్ళి ఆ నచ్చిన డిజైన్ తీసుకొని ఆ పర్సంటేజ్లో ఉన్నట్లయితే హ్యాపీగా తీసుకోవచ్చు కదా. సో ఇదండి 111,000 చిల్లర వస్తుంది. సో దీనికి మనకి ఎవ్రీ మంత్ సేవ్ చేయాలి అంటే మనం 1 ఇయర్లో 2 బ్యాంగిల్స్ తీసుకోవాలి. సో మనకు కాన్సెప్ట్ లేదా టార్గెట్ ఏదైనా అనుకోండి, సో మనం బ్యాంగిల్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ముందుగా చేయాల్సింది మనం మిగతా ఖర్చులన్నీ కూడా ఏవైతే మనం ఎక్స్ట్రాగా ఖర్చులు పెడుతూ ఉంటామో అవన్నీ కూడా యాజ్ ఏ హౌస్ వైఫ్గా మనం ఇంట్లో ఉంటూ సేవింగ్ చేయాలి, లేదా చిన్న చిన్న జాబ్స్ చేస్తున్నో చిన్న చిన్న ఇన్కమ్స్ ఉంది మీకు అనుకున్నప్పుడు మనకున్న ఖర్చులు అయితే తగ్గించుకోవాలండి, సేవింగ్స్ పెంచుకోవాలి. సో మనం బ్యాంగిల్స్ అనుకున్నప్పుడు ఈ బ్యాంగిల్స్ మీదనే మనం సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే గోల్డ్ అయినా సేవింగ్స్ చేయాలి, మనీ ఏదైనా సేవింగ్స్ చేయాలి, ఏదైనా మనం గోల్డ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆడవాళ్ళకి. సో మనకి ఈ బ్యాంగిల్స్ 1 ఇయర్లో అంటే నేను 12 మంత్స్కే క్యాలిక్యులేట్ చేస్తున్నానండి, 1 ఇయర్ లోపల మనం 2 సవర్ల బంగారం అంటే 2 సవర్ల గాజులు 16 గ్రాముల్లో బ్యాంగిల్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ 111,000 సేవింగ్స్ చేయాలి అంటే నెలకి
నెలకు 9,312 రూపాయలు అయితే సేవింగ్స్ చేయాలండి. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ 9,000 3,000 అనేది కొంచెం ఎక్కువే, అంటే కొంచెం ఎర్నింగ్స్ తక్కువగా ఉన్నవాళ్ళు, శాలరీ తక్కువగా ఉన్న వాళ్ళకు దగ్గర దగ్గర 9,300 అంటే కొంచెం ఎఫర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, చేయలేని వాళ్ళు ఉంటారు. అదే చెప్తున్నాను కదండి, మీరు ఇక్కడ నేను 16 గ్రామ్స్కి వేసుకున్నాను, ఓకే 1 ఇయర్లో 16 గ్రామ్స్ అయితే హ్యాపీగా తీసుకోగలం అనుకునే వాళ్ళకి ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. లేదా ఇంకా ఎక్కువగా తీసుకోవాలనుకునే వాళ్ళకి అదే మీరు ఎఫర్ట్ ఎంత చేయగలరో దాన్ని బట్టి వెయిట్ ఆఫ్ అంటే మీకు గ్రామ్స్ వెయిట్ అనేది పెంచుకోవచ్చు. కాన్సెప్ట్ అయితే మనకి బ్యాంగిల్స్ అండి. సో ఎవ్రీ మంత్ శాలరీ రాగానే 9,312 రూపీస్ పక్కన పెట్టేస్తే 1 ఇయర్ తర్వాత మీరు బ్యాంగిల్స్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ ఇది మనం సేవింగ్స్ చేసి తీసుకునే పద్ధతి, ఇది అందరికీ తెలిసే ఉంటుంది. బట్ మనకి ఈ 1 ఇయర్ పాటు ఇలా సేవింగ్స్ చేసుకుంటూ ఉంటే రేపు గోల్డ్ అనేది పెరగవచ్చు తగ్గొచ్చు. మామూలుగా తీసుకుంటే పెరుగుతూనే ఉంది కాబట్టి పెరుగుతుంది అనే అనుకుందాము. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ సేవింగ్స్ ఏదో చేసేది మనం చిట్టు వేసుకున్నట్లయితే మనకు వేస్టేజ్ అనేది తగ్గుతుంది. ఎట్లా, మనం చిట్టు వేసుకుంటాము ఎవ్రీ మంత్, ఇదే 9,300 ఏదే సేవింగ్స్ అనుకున్నాం కదా, చిట్టు వేసుకుంటే మనకు ఎవ్రీ మంత్ సేవింగ్స్ కూడా కొంచెం తగ్గుతుంది. ఇంత పెద్ద అమౌంట్ కట్టలేము, ఇంత సేవింగ్స్ చేసుకోలేము అనుకుంటే చిట్టు వేసుకోవడం వల్ల 2 లాభాలు ఉన్నాయండి. అమౌంట్ తక్కువగా కట్టుకోవచ్చు, పైగా ఇక్కడ మనం 13% అనుకున్నాం కదా వేస్టేజు, అందులో ఒకవేళ 13% వేస్టేజ్ ఉన్న వస్తువే మనం రేపు సెలెక్ట్ చేసుకొని తీసుకున్నా మనకు ఈ చిట్టు కట్టడం ద్వారా చాలా వరకు చాలా షాప్స్లో 50% మనకి వేస్టేజ్ తీసేస్తారు. సో ఆ లెక్కను తీసుకుంటే మనకు హాఫ్ అమౌంట్ తగ్గినట్లే కదా. సో 13,000 చిల్లర కట్టే అమౌంట్లో నుంచి మనకు హాఫ్ అమౌంట్ అంటే దగ్గర దగ్గర 6,200 కాస్ట్ అయితే తగ్గిపోతుంది. సో ఈ 6,200కి ఇంకొక గ్రాము లేకపోతే 1.5 గ్రామ్ వరకు మనం గోల్డ్ అనేది అడిషనల్గా కూడా తీసుకోవచ్చు. మ్యాక్సిమం ఇప్పుడు అయితే ప్రజెంట్ అంటే పెద్ద పెద్ద షాప్స్లో కూడా ఎక్కడ మేకింగ్ అయితే మనకి వేయట్లేదండి, ఎక్కువగా ఈ వేస్టేజే ఉంటుంది చాలా షాప్స్లో. ఏవో కొన్ని షాప్స్లోనే మేకింగ్ ఉంటుంది, తర్వాత ఈ వేస్టేజ్ ఉంటుంది. కానీ పెద్ద పెద్ద షాప్స్లో నేనైతే విజిట్ చేసే కళ్యాణ్ జ్యువెలర్స్, జీఆర్టీ, లలితల వీటిలంతా కూడా మేకింగ్ లేకుండా ఓన్లీ వేస్టేజ్ వేస్తున్నారండి. కాబట్టి అది ఒక ప్లస్ పాయింట్. సో ఇట్లా ఈ అమౌంట్ మనకి తగ్గుతుంది. ఇప్పుడు 6,200 అంటే 50% మనకు తగ్గిపోతుంది చిట్టు వేసుకోవడం వల్ల. లేదా మనమే అమౌంట్ ఎక్కడో దగ్గర ఎఫ్డీగా కడుతూనో సేవింగ్స్లోనో వేసుకుంటూ ఉంటే అందులో ఏమీ పెద్దగా ఇంట్రెస్ట్ రాకపోయినా మనకి ఇక్కడ గోల్డ్ దగ్గర వచ్చేసరికి 13% వేస్టేజ్ కట్టాల్సి వస్తుంది. కాబట్టి మీరు చిట్ అయితే ప్రిఫర్ చేయండి, మామూలుగా నేను చెప్పే విషయమే ఇది. సరే, ఇక రెండవ ఐడియా వచ్చేసి మీ దగ్గర పాత గోల్డ్ ఉందనుకోండి, ఒకవేళ ఆల్రెడీ గోల్డ్ ఏవో ఉంటానే ఉంటాయి ఆడవాళ్ళ దగ్గర. సో ఓల్డ్ గోల్డ్ ఉంది, పెద్దగా ఎక్కువగా యూస్ చేయరు ఎప్పుడో అకేషన్స్కి, లేదా రేర్గా యూస్ చేస్తారంటే కొంచెం ఓల్డ్ గోల్డ్, పాత నగలు అలాంటివి ఏమన్నా ఉంటే ఇది వరకు వీడియోస్లో కూడా చెప్పున్నాను, అవి మీరు తాకట్టు పెట్టేసేయచ్చు. తాకట్టు పెట్టి మనకి ఇప్పుడైతే పర్ గ్రామ్ ప్రజెంట్ అండి, ఇప్పుడు ఈ వారంలోనే నేను తీసుకుంటే 4,500 ఇస్తున్నారండి గ్రామ్కి బ్యాంక్స్లో. ఒక గ్రామ్కి 4,573 పైసా అయితే పడుతోంది ఇప్పుడైతే. సో ఆ లెక్కనే మీరు 1 లాక్కి గోల్డ్ పెట్టేసి యాజ్ ఇట్లా తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏదైతే 16 గ్రాములు అనుకున్నారో ఈ పాత బంగారం పెట్టేసి కొత్త బంగారం తెచ్చుకోండి, ఇప్పుడున్న రేట్లకి అవి తెచ్చుకోవచ్చు. అంటే మీరు ఇక్కడ వెంటనే తాకట్టు పెట్టి వెంటనే గోల్డ్ కొనేస్తారు కాబట్టి ఇక్కడ మనకి మేకింగ్ అనేది, సారీ తరుగు అనేది మనం ఫుల్గా పే చేయాల్సి వస్తుంది. సో మీరు సెలెక్ట్ చేసుకునే డిజైన్ బట్టి కాబట్టి కొంచెం తరుగు అంటే వేస్టేజ్ తక్కువ పడే ఆ డిజైన్ ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే కొంచెం మనం అమౌంట్ అయితే సేవింగ్ చేయగలం. ఎందుకంటే మనం ఇక్కడ గోల్డ్ చిట్టు లాంటిది ఏమీ కట్టకుండా డైరెక్ట్గా అక్కడ పాత బంగారం తాకట్టు పెట్టి ఆ అమౌంట్తో కొత్త బంగారం కొనుక్కుంటాము. సో ఇంకా దాన్ని ఎలా విడిపించుకోవాలి ఏంటి అంటే, 1 లాక్కి మీరు ప్లెడ్జ్ పెట్టారు కదా పాత బంగారం, ఇక్కడ మీరు ఏదైతే గోల్డ్ చిట్టు వేసుకోవడానికి అమౌంట్ అనుకుంటున్నామో ఇక్కడ వచ్చి మనకి 73 పైసా అంటే 1 లాక్కి 730 రూపాయలు ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ ఉంటుందండి. అంటే ఎవ్రీ మంత్ ఉండదు. ఇది ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఫస్ట్ మంత్ మీరు ఏం చేస్తారు, గోల్డ్ చిట్కి ఏదైతే మన అమౌంట్ ఇక్కడైతే 9,300 దాకా కట్టాలి. అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ 8,000 రౌండ్ ఫిగర్గా మనం అప్పు ఈ బ్యాంకులో గోల్డ్ లోన్కి ప్రతీ నెల 8,000 అప్పు కట్టేసుకోండి. ఫస్ట్ మంత్ 730 రూపాయలు వడ్డీ కట్టేసేయండి. అట్లా ఎవ్రీ మంత్ 8,000 అనేది ఫిక్స్డ్గా మీరు 12 నెలలు కట్టారంటే 96,000
మీకు అప్పు అయితే తీరిపోతుంది. 13వ నెల 4000 కట్టాల్సి వస్తుంది. అంటే మీకు 13 మంత్స్కి మీకు పాత బంగారం మీరు రిలీజ్ చేసేసుకుంటారు, కొత్త బంగారం మీ దగ్గర ఆల్రెడీ ఉంటుంది బ్యాంగిల్స్. సో ఇలా ప్లాన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ 8000 కడుతూ వచ్చారంటే ఫస్ట్ మంత్ మీకు వడ్డీ 730 రూపాయలు పడుతుంది. అదేవిధంగా సెకండ్ మంత్ మీకు 671 రూపాయలు పడుతుంది. ఎందుకంటే 8000 కట్టారు కదా లక్షలో నుంచి, ఆ లక్షలో నుంచి 8000కి కట్టయ్యి 92000కి కాను 671, ఆ తర్వాత 613, ఇట్లా మీకు వడ్డీ కూడా తగ్గుతూ వస్తుంది. అసలు అయితే మాత్రం రౌండ్ ఫిగర్గా 8000 లెక్కన కట్టేసేయండి, 12 నెలలకి 96000 అవుతుంది. రిమైనింగ్ 13th మంత్ 4000 పే చేసి మీరు పాత బంగారం అయితే రిలీజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా గోల్డ్ బ్యాంగిల్స్ మీరు కొనుక్కోవచ్చు. సో ఇది సెకండ్ ఐడియా అండి. ఇక థర్డ్ ఐడియా వచ్చి చిట్టు వేసుకోవడం. మనము ప్రైవేట్ కంపెనీస్లో కానీ లేదా మనకు బాగా తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ ఎన్నో సంవత్సరాలుగా చిట్టు రన్ చేస్తున్న వాళ్ళ దగ్గర చిట్టు వేసుకోవాలనుకుంటే హ్యాపీగా మీరు 1 లాక్ చిట్ అయితే వేసుకోండి. అది మీరు నెలలు అంటే ఒక 1 ఇయర్కే అనుకోండి. మామూలుగా అయితే జనరల్గా ఒక 20 మంత్స్ పెట్టుకుంటారు కొంచెం ఈజీగా కట్టుకోవడానికి కూడా. 20 మంత్స్లో మన నెలకు 5000 కడతామన్నమాట. పైగా 5000 కూడా కట్టమండి. ఒక సెకండ్ చిట్టు అంటే ఓనర్ చిట్టు వాళ్ళకి మాత్రం మనం 5000 రూపీస్ రౌండ్ ఫిగర్గా కట్టేస్తాము. రిమైనింగ్స్ అంతా కూడా ఫస్ట్ మంత్ ఎవరైనా చిట్టు పాడేసుకున్నారనుకోండి, ఇనిషియల్ స్టేజ్లో ఒక 30-40% వరకు కూడా పోతుంది. అప్పుడు మనకి డివిడెంట్ ఎక్కువ వస్తుంది, మనం కట్టే అమౌంట్ తక్కువగా ఉంటుంది. సో అట్లా మీరు కట్టుకుంటూ రండి. మీకు ఎప్పుడైతే కొంచెం తక్కువగా తోపుడు పోతుంది, తక్కువగా పాట పోతుంది అనుకున్నప్పుడు చిట్టు పాడేసుకోండి. అలా చిట్టు పాడేసుకున్నప్పుడు మీరు అంటే గోల్డ్ వెళ్ళి తెచ్చేసుకోండి. అంటే ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో ఒక 30-40 ఉంటుంది, మళ్ళీ తగ్గుతూ వస్తుంది, మళ్ళీ కొద్దిగా పెరుగుతుంది, ఇలా ఉంటుంది అన్నమాట. సో మీరు అమౌంట్ మీకు రీజనబుల్గా అనిపించింది అన్నప్పుడు ఒక 20000 పోయినా పర్వాలేదు అనుకుంటే 80000 పాడేసి రిమైనింగ్ వచ్చేసి మీరు ఏదైనా గోల్డ్ లాంటిది పాత గోల్డ్ కొంచెం ప్లెడ్ చేసి ఆర్నమెంట్ అయితే తీసుకోండి. ఇంకా 20000 మీకు ఏదైతే డివిడెంట్ అంటే మీకు తోపుడులో పోయిందో అది మీకు మిగిలిన నెలల్లో కవర్ అయిపోతుంది. ఎలాగో చిట్ అనేది లాస్ ఏం కాదండి, మనకు అడ్వాంటేజెసే బాగా ఉంటాయి చిట్ వేసుకోవడం వల్ల. సో ఈ విధంగా మీకు తక్కువ పోతుంది అనుకున్నప్పుడు పాడేసుకొని గోల్డ్ తెచ్చుకోవచ్చు, లేదా ఇట్లా చిట్టు మీరు లాస్ట్ వరకు ఉండి తీసుకుంటామన్నా తీసుకోవచ్చు. కానీ లాస్ట్ వర్క్ అన్నా కూడా ఫస్ట్లోనే మనం ఈ గోల్డ్ చిట్ ఇట్లా మీరు లాస్ట్లో తీసుకునే చిట్టు కన్నా కూడా గోల్డ్ చిట్టు కడుతూ తీసుకున్నట్లయితే తరుగు అనేది మనకి 50% తగ్గుతుంది. లేదా కొన్ని షాప్స్లో తరుగు కూడా లేకుండా ఉన్నాయండి, కూలీ తరుగు లేదు, ఓన్లీ ఆర్నమెంట్ ఇలా ఉంటుంది ప్లస్ GST అయితే ఉంటుంది. ఇలాంటి షాప్స్ కూడా ఉంటాయి. మనం ఎంచుకునే షాప్ బట్టి, అక్కడ ఉన్న ప్యూరిటీ బట్టి, మనం సెలెక్ట్ చేసుకునే షాప్ని బట్టి ఉంటుంది అమౌంట్ అనేది. సో ఇట్లా అండి, ఒకటి చిట్ వేసుకోవచ్చు, లేదా అంటే మీరు పాత బంగారం పెట్టుకొని అయినా కొత్త ఆర్నమెంట్ కొనుక్కోవచ్చు, లేదా గోల్డ్ చిట్టు కడుతూ కూడా తీసుకోవచ్చు. ఇట్లా 3 ఐడియాస్ మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి మీకు ఏది బెస్ట్ అనిపిస్తే. సో ఇట్లా అయితే గోల్డ్ తీసుకోవచ్చు అండి. ఇకపోతే 4th ఐడియా అండి, ఇది ఒక చిన్న ఐడియా. మీకు ఇదివరకు వీడియోస్లో కూడా చెప్పున్నాను, అంటే కులుకు చీటి లాంటిది పేదల చీటి అని చెప్పి విలేజెస్లో ఎక్కువగా వేసుకునేవాళ్ళు పాత రోజుల్లో అమ్మమ్మ వాళ్ళంతా కూడా. అలాంటి కులుకు చీటి కూడా వేసుకోండి. అంటే సరౌండింగ్స్లో మీ ఫ్రెండ్స్ నైబర్స్ మంచిగా ఉండి బాగా కట్టేవాళ్ళు ఉంటే, అంటే ఎవ్రీ మంత్ అంటే స్కిప్ చేయకుండా కట్టేవాళ్ళు ఉంటే ఒక 20000 30000 40000 అట్లా మీరు ఎవ్రీ మంత్ 2000 2000 అట్లా కట్టుకొని ఒక 20 మంత్స్కి మనకి 40000 అవుతుంది అన్నమాట. ఇది వచ్చి అందరూ కడుతూ ఉంటారు. ఎవ్రీ మంత్ ఒక్కొక్క మెంబరు 2000 కడుతూ ఉంటారు. 20 మెంబర్స్ అంతా 40000 అవుతుంది. అంటే కులుకు చీటి లాగా డిప్ సిస్టమ్ అనమాట. అలా వేసి ఎవరి పేరు వస్తే అలా తీసుకుంటారు. మొదటి 5-10 పేర్లలో మీ పేరు వచ్చిందనుకోండి హ్యాపీగా తీసుకుంటారు. ఇక్కడ ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు, తీసుకొని కట్టేసుకొని యాక్చువల్గా గోల్డ్ కట్టేసుకోవచ్చు లేదా గోల్డ్ తీసుకోవచ్చు. ఇట్లా కూడా ప్లాన్ చేసుకోండి. ఈ 40000 వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కులుకు చీటిలో మొదటి 5, 6, 10 నెలల్లోపు మీ పేరు వచ్చిందనుకోండి, ఆ అమౌంట్ తీసుకెళ్ళి గోల్డ్కి కట్టేసేయండి. రిమైనింగ్ అమౌంట్ ఎంత కావాలో దానికి పాత బంగారం పెట్టేసుకోండి. ఇట్లా అంతా ప్లాన్ చేసుకోండి. లేదా మీరు ఒక చిన్న అమౌంట్ ఒక 3000 4000 5000 ఏదైనా గోల్డ్ చిట్టు కడుతూ రండి. కడుతూ ఉన్నప్పుడు ఈ మధ్యలో మీకు ఇలాంటి చిట్టు ఏదైనా మీ పేరుకి వచ్చిందనుకోండి, ఒక 5-10 మంత్స్ లోపల ఇందాక చెప్పుకున్నట్లు, సో ఆ అమౌంట్ ఈ అమౌంట్కి ఆ అమౌంట్ యాడ్ అవుతుంది కదా. సో అట్లయినా కూడా మీరు గోల్డ్ బ్యాంగిల్స్ తీసుకోవచ్చండి. ఈ విధంగా కొంచెం ప్లాన్ చేసుకోవాలి మనం చిట్టు ఆల్టర్నేట్గా. అంటే ఏదో ఒకటి మనకి టైంకి ఏది అవసరం అవుతుందో లేదా టైంకి ఏది మనకి బెటర్గా అనిపిస్తుందో
ఆ టైంలో మనము ఆ ఐడియా అనేది ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అండి. ఈ పాత బంగారం పెట్టి తీసుకోవడం అనేది కూడా మంచి కాన్సెప్ట్ అండి. ఎందుకంటే మన పాత బంగారం ఉంటుంది, కొద్ది కొద్దిగా అమౌంట్ కడుతూ వస్తాము, వడ్డీ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. మనకి ఇలా నేషనలైజ్డ్ బ్యాంక్స్లో, గవర్నమెంట్ బ్యాంక్స్లో పెట్టుకుంటే 70 పైసా, 65 పైసా, ఇప్పుడైతే 73 పైసాతో 4,500 ఇస్తున్నారండి, గ్రామ్కి అంత అమౌంట్ ఇస్తున్నారు. సో మీరు ఒకసారి బ్యాంక్స్లో అప్రోచ్ అయ్యి కనుక్కొని పాత బంగారం పెట్టి కూడా ప్లెడ్జ్ పెట్టేసి కూడా మీరు గోల్డ్స్, కొత్త జ్యువెలరీ తీసుకోవచ్చు. సో ఇదివరకు కూడా నేను ఐడియాస్ ఇచ్చిన్నాను, బట్ బ్యాంగిల్స్ పర్టికులర్గా మనం ఒక 16 గ్రాములకి సంవత్సరంలో ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేదండి. ఈ ఐడియాస్ మీకు ఏదైనా నచ్చిందంటే మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. లేదా మీకు ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టుకొని ఒక 4 బ్యాంగిల్స్ తీసుకుంటాము, లేదా 2 బ్యాంగిల్స్ ఎక్కువ వెయిట్లో తీసుకుంటామన్నా కూడా మీకు కొంచెం అమౌంట్ అనేది అటు ఇటు డిఫరెన్స్ వస్తుంది. దాన్ని బట్టి మీరు ఎంత ఎఫర్ట్ చేయగలరు ఎవ్రీ మంత్ సేవింగ్స్ చేయడానికి అనే దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇదే అండి ఇవాళకి 12 నెలల లోపల మనం ఒక 16 గ్రాముల్లో బ్యాంగిల్స్ ఎలా తీసుకోవడానికి ప్లాన్స్ చేయాలి, ఎలా ప్లానింగ్ ఎట్లా ఉంటుంది అనేది విన్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నారనుకోండి, మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఒక 1 or 2 వీడియోస్ చూడండి. కంటెంట్ బాగుందనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ విలువైన కామెంట్ని మన కామెంట్స్ బాక్స్లో షేర్ చేయండి. ఇక సేవింగ్స్ ఐడియాస్, మనం గోల్డ్ సేవింగ్స్ ఐడియాస్, మనీ సేవింగ్స్ ఐడియాస్ ఇట్లా పేరు చెప్పుకుంటున్నాం కదా, మీకు ఎలాంటి ఐడియా కావాలి, అంటే దేని మీద సేవింగ్స్ చేయాలి, ఎట్లా బెస్ట్ ఐడియాస్, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో షేర్ చేయండి. డెఫినెట్లీ మనం వీడియోస్ చేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళకి ఇదేనండి, అందరికీ బాయ్ అండి, హ్యావ్ ఏ నైస్ డే.